आदिलाबाद जिल్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు వంతెనలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల వరద ఉద్రితికి వంతెనలు రోడ్లు కోతకు గురయ్యాయి. తలమడుగు మండలం కోడద్దు గ్రామం వద్ద వాగు ఉప్పొంగడంతో రాత్రి నుంచి మహారాష్ట్రతో పాటు తలమడుగు తాంసి మండలాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు దెకిపోయాయి. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర వద్ద వంతెన తెగిపోయి భీంపూర్ తాంసి మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ పట్టణ శివారులోని హరివోం నగర్కు వెళ్లే కల్వర్టు తెగిపోయి కాలనీ వాసులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంకొలి గ్రామం వద్ద వంతెన కోతకు గురై ఏజెన్సీ ప్రాంతాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. జైనద్ మండలం సాత్నాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలడంతో పంటచేలు నీట మునిగాయి. బోధ్ మండలం దనోర గ్రామంలోకి వరద నీరు ఇళ్లలోకి చేరింది. మూడు మండలాలకు వెళ్ళేటటువంటి ఈ రాదారి గత రాత్రి 2 గంటల నుంచి ఈ కోడద అష్టాపురు వాగు పొల్లి పొంగడం వల్ల రాకపోకలు స్తంభించినాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి మూడు మండలాల అధికారులు కూడా సాధారణ ప్రజానికానికి కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. సొంత ఇంటికి వెళ్దామంటే అన్ని రాకపోకలు ఆగిపోయినాయి. ప్రాజెక్ట్ యొక్క గేట్లు విడవడం వల్ల ఇక్కడ పొచ్చెర బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ తెగిపోయి వంతెన తెగిపోయి ఇక్కడ ప్రజలు వందల కొద్ది ప్రజలు ఇక్కడనే ఆగిపోయినారు. ఏ అధికారి గాని ఎవరు గాని ఈ పనులు పర్యవేక్షణ గాని మరమ్మతులు చేయడం గాని ఎవరు పట్టించుకోవడం లేదు.